సంపాదించి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారు ఇవాళ? అదొక పిచ్చి అంతే, అది వెనక వచ్చేది కాదు. ధార్మికమైన జీవనం ఏదో అదే దేవికైన రక్ష. కనుకనే ఆయన పుత్రకామేష్టి చేశాడు. నన్నయ్య గారి భారతాన్ని కేవలం నన్నయ్య గారు కశ్యప ప్రజాపతి గురించి చెప్పాడని మీరు వినకండి, నేను చెప్పకూడదు అలాగా. అది మనకందరికీ కూడా మార్గదర్శకము అని మనం నమ్మి చెప్పుకోవలసి ఉంటుంది, అందుకు వినవలసి ఉంటుంది. దేవాలయాల్లో భారత ప్రవచన ప్రాంగణము అని పూర్వ నిర్మాణం చేసేవారు. చాలా పెద్దలైన వారు ఎప్పుడైనా పీఠాధిపతులు లాంటి వారు వచ్చారనుకోండి, రేపు ఎప్పుడైనా కంచికామకోటి పీఠాధిపతులు, శృంగగిరి పీఠాధిపతులు ఈ దేవాలయానికి వచ్చారనుకోండి, వారు ఏమడుగుతారంటే ఇంత పెద్ద ప్రాంగణం ఆ గుడికి, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఆ ఇక్కడ రామాయణం చెప్పారండి ఆరుకాండలు అన్నారనుకోండి, వాళ్ళు పొంగిపోతారు. ఒక ప్రాంగణంలో రామాయణం మొత్తం వినబడితే ఆ ప్రాంగణానికి ఒక స్థాయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా భారతం చెప్పారా అనరు, భారతం చదివారా అని అడుగుతారు. చెప్పడం మాట దేవుడు ఎరుగు. భారతాన్ని దేవాలయంలో కూర్చుని చదువుతూ ఉంటే వచ్చి కూర్చుని వింటే చాలరా, వాడి జీవితం కోట్ల కోట్ల జన్మల తర్వాత తప్ప అసలు అలా దేవాలయంలో కూర్చుని భారతం వినడు, అలా వినడానికి ఈశ్వరుడు అంగీకరించడు, చెప్పడానికి అసలు అంగీకరించడు. చెప్పాలని సంకల్పం చేస్తే అది నిజం కావాలన్నా, చెప్పాలని సంకల్పం చేసి చెప్పడం జరుగుతున్నప్పుడు కూర్చుని వినాలన్నా దేవాలయ ప్రాంగణంలో, దానికి కేవలము ఈశ్వర కృపయే కారణము, అది లేకుండా వినడం జరగదు. నేను చెప్పట్లేదు ఈ మాట, మీరు కావాలంటే మహాభారత ప్రవచన సంబంధమైన వ్యాఖ్యానములు చూడండి, కోటేశ్వరరావు గారు చెప్పిన మాట నిజమో కాదో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన పుత్రకామేష్టి చేశాడు, కశ్యప ప్రజాపతి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు ఇద్దరు భార్యలలోకి ప్రవేశించింది. ఆ ఇద్దరు భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు ఇద్దరు కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన ఇద్దరు బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు అపారమైన పొడుగున్న వాళ్ళు అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి కద్రువకి, వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ వాతావరణంలో, అంటే గోరువెచ్చటి వాతావరణంలో, ఈ 1000 గుడ్లని ఒకచోట, ఈ 2 గుడ్లని ఒకచోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు, వైనతేయులు. 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తరువాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా, ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ ఎలా కోరుకుంది? ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది, కాబట్టి ఆవిడ సంతోషించింది. పాములు పుడితే భయపడలేదా అండి, పాములు పుడితే బెంగ పెట్టుకుందా అండి అని మనం అడగకూడదు. మీకు నేను ఒక విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావన చేయవలసి ఉంటుంది. యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒక ఆవిడికి నిజంగా పాము పుట్టింది. ఒకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు ఆయన.
ఆవికి పాము పుడితే ఆమె తల్లితనంతో ఆ పాము పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది. ఆ పాము పిల్ల వచ్చి ఆవిడ పక్కలో పడుకునేది. ఆవిడ పాము పిల్లకి పాలు పట్టడం కోసమని అది వచ్చి ఆకలేస్తే అమ్మ ఒళ్ళో తిరుగుతూ ఉంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోసేది. రోటికి కన్నం ఉంటుంది కదండి ఈ పాము, ఆ రోటి కన్నంలోకి ఎక్కి పాము తాగుతుండేది. ఒకనకొకప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ పిల్లని తీసుకుని వెళితే అందరూ విచిత్రంగా చూస్తారేమో, అందరూ అలా చూస్తే తనకి చిన్నతనం కాదు కానీ తన బిడ్డడు భయపడతాడేమో అని, అది తల్లి ప్రేమ అంటే. ఆవిడ పాముని తీసుకెళ్ళడం మానేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని, నేను ఒక్క 3 రోజుల్లో వచ్చేస్తాను, ఈ పాముకు ఆకలేస్తే ఒకటే గుర్తు, నా బిడ్డ ఆకలేస్తోందని వచ్చి చుట్టూ తిరుగుతుంది, అప్పుడు రోడ్లో పాలు పోయి వెళ్ళి పాలు తాగి పడుకుంటుందని చెప్పింది. ఈ పాము వచ్చి గిరగిరా తిరుగుతోంది. ఆవిడ భయపడిపోయింది. భయపడిపోయి బాబాయ్ పాము పాల కోసం వచ్చేసింది, తొందరగా పోయిపోతే ఏం చేస్తుందో అని మరుగుపాలు తీసుకెళ్లి ఆ రోటి కన్నంలో పోసింది. ఈ పాముకి అమ్మ గోరువెచ్చటి పాలు పోయడం అలవాటు. ఆ పాము వెళ్లి గభాలను గడగడా తాగడం కోసం తొందరగా నోరు పెట్టింది. పెట్టగానే నోరు కాలిపోయి గబగబ తండుకోణంలో నురుపుగా ఉన్న రాయి మించి రోటి కన్నంలో పడిపోయి ఆ మరుగుపాలలో ఆ పాము శరీరం విడిచిపెట్టింది. విడిచిపెట్టి తల్లికి కల్లోకి వచ్చి, అమ్మ నేను చనిపోయానమ్మా, రోటి కన్నంలో వేడి పాలు పోసేసిందమ్మా నాన్నమ్మ, నేను చనిపోయాను అమ్మ, నీకు తర్వాత పుట్టే బిడ్డలకి నా పేరు పెట్టుకోవా అని అడిగింది. యథార్థంగా జరిగిన సంఘటన. నేను కాదు, కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చెప్పిన సందర్భం. కాబట్టి పాములకు తల్లి అయితే ఆవిడ బెంగబెట్టుకుంటుందా అని మీరు ప్రశ్న వేయకూడదు. అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా, అన్నీ ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ. అమ్మ ఏడిచినా, అమ్మ బెంగెట్టుకున్నా, నోములు చేసినా, వ్రతాలు చేసినా ఎవరి కోసమో తెలుసా అండి, అవకరమున్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకి చేరుతాడని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది. అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి ఎటువంటిది. తల్లికి పరమేశ్వరుడికి అభేదం. అంత గొప్పవాడైనా తండ్రికి ప్రథమ నమస్కారం లేదు, మాతృదేవో భవ, అమ్మకే నమస్కారం. Mm-hmm.